విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కరోనా వైరస్ ని తొలగించాలని ఛత్రపతి యూత్ సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామంలో ఛత్రపతి యూత్ అధ్యక్షులు మహేష్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ ని తొలగించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ జనరల్ సెక్రటరీ గుర్రాల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ కోనే సాయి కుమార్, సలహాదారులు పర్ష మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మగూడెం గ్రామంలో ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షులు దుబ్బాక మహేష్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ ని ఏ విధంగా తరిమి కొట్టాలి అనేది యూత్ సభ్యులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఛత్రపతి యూత్ సభ్యులందరూ కంకణం కట్టుకున్నాము. మరి ఈ యొక్క వైరస్ ని తరిమి కొట్టాలంటే మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మన కోసం రేయిం భాగంలో కష్టపడుతున్నారు. మరి పెద్ద మనుషులు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన కుటుంబాన్ని మనం బతికించుకోవాలి. మన కుటుంబం బతకాలంటే వాళ్ళ ఆదేశాల మేరకు ఈ బంద్ను April 14th వరకు పక్కడి పండుగ పాటించినట్టయితే 90% ఈ వైరస్ ని తొలగించిన వాళ్ళం అవుతాం. విలేజ్లలో కానీ పట్టణాల్లో కానీ ఎవరింట్లో వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నట్టయితే మనకి ఆ కరోనా వైరస్ ని మనల్ని చూసే భయపడే అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, కరోనా వైరస్ అనేది డబ్బులు పెడుతున్నాం కోట్లు పెడుతున్నాం తక్కువయ్యేది కాదు. అది వచ్చిందంటే ఆటోమేటిక్ మనిషి డెడ్ అయిపోతుంది. ఆ శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించడం లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. మరి మన జిన్నారం గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, మన పెద్దమ్మగూడెం కానీ, పిల్లలను కానీ, ఎవరి ముఖ్యమైన వారిని అన్ని పక్కడబందీగా సేఫ్టీలు యూజ్ చేసే వారిని కానీ కిరాణా షాప్కు పంపించాలి. నిత్యావసర సరుకుల కోసం కంపల్సరిగా మౌత్కి మాస్క్ను ధరించం, లేకపోతే టవల్ ఉంటే టవల్ కట్టుకొని మన సరుకులు తెచ్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కానీ నలుగురు ఇద్దరు గుమ్మి కూడి ఉండకూడదు. ఎందుకంటే ఈ వైరస్ అనేది సెకండ్లలో పారిపోతుంది. ఇప్పటికీ మన పక్క దేశాలు ఇటలీ, చైనా, అమెరికా వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మనం ఏమైపోతామని భయమవుతుంది. వాటన్నిటిని అరికట్టాలంటే మన ఇంటికే పరిమితం అయితే బెటర్. దానికి వైద్యం అనేది లేదు. మన ఇంట్లో మనం ఉంటేనే మన ఆ దాని ఏది కరోనా వైరస్ కు దూరంగా ఉందంటుంటది. కానీ ఈ వైరస్ ను తొలగించలేక నాకేమైందని రోడ్ల మీద తిరిగి అందరితో పాటు తిరిగితే ఉన్నవాడా మనకు తెలియదు. బై ఛాన్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఒక్కరికి వచ్చినాక మనం బయట తిరుగుతున్నాం, నాకేమైందని. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులు మన మీద ఆధారపడున్నారు. మనకు వచ్చినది ఫస్ట్ మన కుటుంబ సభ్యులకు సోకుతుంది, దాని తర్వాత విలేజ్లో వెళ్ళిపోతుంది, దాని తర్వాత మండలం వెళ్ళిపోతుంది, దాని తర్వాత కాన్సెన్స్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత స్టేట్కి వెళ్తుంది, దాని తర్వాత సెంట్రల్కి వెళ్తుంది. మన భారతదేశము అప్పుడు మటాష్ అవుతుంది. అమెరికాలో ఇటువంటి నిర్ణయాలు పాటించకుండా ఇటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా బయట తిరిగి సగానికి సగం నేలమట్టం అయిపోయింది.
కానీ మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, మన తెలంగాణ సీఎం, మన ముఖ్యమంత్రి కానీ మనకు అన్ని సరుకులు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి మనం బతకాలంటే మన ఇంట్లోనే ఉండాలి. ఇన్ని రోజులు బయటకు వెళ్తే ఏం జరుగుతుంది అని ఉండే, ఇప్పుడు బయటకు వెళ్తేనే చనిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరి కుటుంబ సభ్యులను వాళ్ళు కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. మీరు అందరూ పాటిస్తారని ఆదేశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ఛత్రపతి యూత్ మెంబర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఏమైపోతామని భయం అవుతుంది. వాటి అన్నింటినీ అరికట్టాలంటే మన ఇంటికే పరిమితం అయితే బెటర్. దానికి వైద్యం అనేది లేదు. మన ఇంట్లో మనం ఉంటేనే మనం ఆ దాని ఏది కరోనా వైరస్ కి దూరంగా ఉందంటుంటది. కానీ ఈ వైరస్ ను తొలగించలేక నాకేమైతుందని రోడ్ల మీద తిరిగి అందరితో పాటు తిరిగితే ఉన్నవాడా మనకు తెలియదు. బై ఛాన్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఒక్కరికి వచ్చి నాకు మనం బయట తిరుగుతున్నాం, నాకేమైతుందని. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులు మన మీద ఆధారపడున్నారు. మనకు వచ్చినది ఫస్ట్ మన కుటుంబ సభ్యులకు సోకుతుంది, దాని తర్వాత విలేజ్లో వెళ్ళిపోతుంది, దాని తర్వాత మండల్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత కాన్సెన్స్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత స్టేట్కి వెళ్తుంది, దాని తర్వాత సెంట్రల్కి వెళ్తుంది. మన భారతదేశము అప్పుడు మటాష్ అవుతుంది. అమెరికాలో ఇటువంటి నిర్ణయాలు పాటించకుండా ఇటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా బయట తిరిగి సగానికి సగం నేలమట్టం అయిపోయింది. కానీ మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, మన తెలంగాణ సీఎం, మన ముఖ్యమంత్రి కానీ మనకు అన్ని సరుకులు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి మనం బతకాలంటే మన ఇంట్లోనే ఉండాలి. ఇన్ని రోజులు బయటకు వెళ్తే ఏం జరుగుతుంది అని ఉండే, ఇప్పుడు బయటకు వెళ్తేనే చనిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరి కుటుంబ సభ్యులను వాళ్ళు కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. మీరు అందరూ పాటిస్తారని ఆదేశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ఛత్రపతి యూత్ మెంబర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.